అందరికీ నమస్కారం ఈరోజు మంత్రులతో రాజీనామా చేపిస్తారని పత్రికల్లోని అలాగే టీవీ ఛానల్లోని చూసి ఈరోజు ఈ రాష్ట్రంలో గత మూడు సంవత్సరాలుగా చిన్నప్పుడు ఆలీ బాబా నలభై దొంగల స్టోరీలు చెప్పేవాళ్ళు ఈ మూడు సంవత్సరాలు బట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్ బాబా ఇరవై ఐదు దొంగలు అంటే మొత్తం మంత్రులందరూ కూడా దోచుకోవడమే పనిగా ఈ రాష్ట్ర సంపదని తరతరాలు తిన్న తరగని సంపదన్ని పోగు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ మంత్రివర్గంలో ఉన్నారు ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే మా పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి ఈ పని వెదవరకు మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుందో మంత్రి పదవి తేల్చి మా ఎల్లంపల్లి సీను తేల్చి చెప్పాడు అసలుకి కొబ్బరి చెప్పలు దొంగిలించే వ్యక్తులకి దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు అసలు వెల్లంపల్లి సీను అనే వ్యక్తి ఒక వినాయకుడి గుడి ఉంది ఆ గుడిలో సొమ్ముని కాజేయడమే అతని పని పనిగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఏరి కోరి దేవాదాయ శాఖ మంత్రిగా చేశాడు భారత్ బంద్ అని ఒక సినిమా వచ్చింది ఆ సినిమాలో కాస్ట్యూమ్స్ కృష్ణ ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి అవగానే ఎవరారు నేర చరిత్రలో ఏ టైపులో ఉన్నవాళ్ళు ఎందులో నిపుణుల్లో వాళ్ళని ఆ శాఖ మంత్రిగా వేస్తాడు ఒకసారి భారత్ బంధు సినిమా చూడండి ఎప్పుడో ఇరవై ఐదు వేలు ముప్పై ఏళ్ళ క్రితం వచ్చింది అలాగా ఈ దేవాదాయ శాఖ మంత్రిని జగన్మోహన్ రెడ్డి నియమించాడు దొంగకి బ్యాంక్ కాపలా పెడితే ఏం చేస్తాడు మొత్తం దోచిపోతాడు అలాగే దేవాలయ భూములన్నా లేదా దేవుళ్ళ ఆస్తులన్నా దేవుడు ప్రసాదాలన్నా పర్వన్నంలా తినే వెల్లంపల్లి శ్రీనికి దేవాదాయ శాఖిస్తే ఊరుకుంటాడా ఊరుకోడు మొత్తం అవినీతి మొత్తం అసలు దేవా దేవుడు అనేది పక్కన పెట్టి పెట్టుకునేదేమో బొట్టు చేసేది మాత్రం మొత్తం దేవుడి ఆస్తిని కాచేయడమే ఇక మంత్రి వెల్లంపల్లి గురించి మనం చూడ చెప్పాల్సిన పనే లేదు ప్రతిరోజు టీవీ ఛానల్లోని పేపర్లో వేస్తూనే ఉంటారు మంత్రి వెల్లంపల్లి గుడిని గుళ్ళో లింగాన్ని కూడా మింగిసే ప్రసిద్ధగాంచినటువంటి మంత్రి ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన అక్రమాల గురించి ఒకటి రెండు కావు ఇవాళ ఒకే జాతి పక్షులన్నీ ఒక గూటికి చేరినట్టు ఏరి కోరి ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి దొంగలకి మంత్రి పదవులు ఇచ్చాడు వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సర్పంచులు ఆఖరికి వార్డు మెంబర్లు కూడా ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఒకటి ఈరోజు ఎల్లంపల్లి సీనున్నే కేబినెట్ నుంచి తొలగిస్తారని మేము వార్తలు వింటున్నాం ఎల్లంపల్లి సీను దోచుకున్నటువంటి పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల సంగతి ఏమిటి ఆ ధనాన్ని ఎప్పుడు జమ చేపిస్తారు ప్రజలకి ఇతను పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క ఇటుక శంకుస్థాపన చేసింది కానీ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కానీ చేయనటువంటి వ్యక్తి ఓసరి వెళ్ళి కన్నా రంగులు తక్కువ ఉంటాయేమో కానీ ఎల్లంపల్లి సీను జేబులో ఎప్పుడూ కూడా రంగురంగుల జెండాలు ఉంటాయి అతను రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించి చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ గాలిలో ఎమ్మెల్యే అయ్యి తర్వాత మూడు రంగుల జెండా కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రుల దగ్గర పైరి పనులుగా పెట్టుకొని ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ టికెట్కి ట్రై చేస్తే చంద్రబాబు నాయుడు గారు నీలాంటి అవినీతి పనులకి ఈ పార్టీలో స్థానం లేదని చీకొడితే అట్టదారులో నుంచి బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ బీజేపీ ముసుగులో పశ్చిమ పశ్చిమలో పోటీ చేసి మళ్ళీ ఒకే కారికే ఆ రోజు మేము ఎలియన్స్లో ఉంటే బీజేపీ తెలుగుదేశం జెండాలతో ముందుకెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరి వైసీపీ పంచం చేరినటువంటి గనుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా మంత్రి పదవి ఇచ్చాడో అర్థం కానటువంటి విషయం అసలు ఇన్ని పార్టీలు మారినటువంటి వ్యక్తి విజయవాడ నగరంలో లేడు మాకు తెలిసైతే ఒకటి కాదు రెండు కాదు మన కళ్ళ ముందే ప్రజారాజ్యం కాంగ్రెస్ బీజేపీ అండ్ తెలుగుదేశం అలాగే వైసీపీ దాదాపు పన్నెండు పది సంవత్సరాల్లో ఐదు పార్టీలు మారినటువంటి ఏకైక వ్యక్తి వెల్లంపల్లి సీను ఇలాంటి వ్యక్తులకి మంత్రి పదవులు ఇచ్చి ఏ మంత్రి పదవి అంటే ఇదా అని హేళనగా మాట్లాడుకునే విధంగా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి అంటే మంత్రి పదవి ఎవరికన్నా ఇవ్వచ్చు ఎలాంటి వాడికన్నా ఇవ్వచ్చు అని తెలియజెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక జే గ్యాంగ్ ఇవాళ నుంచి వైసీపీ మంత్రుల చట్టా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని చెప్తారు ఫస్ట్ లిస్ట్లోనే మరి మా మంత్రి రావడం మా అదృష్టమో దురదృష్టమో మాకే తెలియట్లేదు ఎందుకంటే ఎవరైనా ఉద్యోగస్తులు రిటైర్ అయితే ఆ ఉద్యోగస్తులు రిటైర్ అయిన రోజు లేదా ఒక మంత్రి పదవి వచ్చిన రోజు లేకపోతే మంత్రి పదవి రోజు ఆయనకి పౌర సన్మానం చేసి ఆ సన్మానంలో ఆయన చేసినటువంటి మంచి పనులన్నీ చెప్పాలి మరి వాళ్ళ మంత్రి పదవి రాజీనామా చేస్తున్నటువంటి వెల్లంపల్లి సీని గురించి చెప్పాలంటే ఆయన అభివృద్ధి కార్యక్రమంలో పెద్ద గుండు సున్నా కానీ అవినీతిలో మాత్రం నెంబర్ వన్ ర్యాంకులోకి వచ్చాడు అందుకనే ఫస్ట్ సా ఫస్ట్గా ప్రజలకు తెలియ తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మా పార్టీ మీద ఉంది కాబట్టి జే గ్యాంగ్ అవినీతి భాగవతం మొత్తం కూడా చెబుతున్నాం కొబ్బరి చెప్పుల మంత్రి లేళ్లలో దేవాదాయ ఆడిట్లో అక్రమాలు మూడు వందల కోట్లు మాత్రమే అయ్యగారికి మూడు వందల కోట్లు అందులో ఎన్ఓసి మంజూరు చేసి మంజూరులో చేతి వాటం రెండు వందల నలభై కోట్లు ఇసుక అక్రమ తరలింపు నూట ఇరవై కోట్లు ఏమి మేము సాక్ష్యాధారాలు లేకుండా ఏం చెప్పట్లా ప్రతి దానికి సాక్ష్యం ఉంది ఇందులో ఎల్లంపల్లి సీను సోదరుడు వెల్లంపల్లి రఘు ఏ సిక్స్ ముద్దాయి ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి ఒక ఆధారాలు చెప్పమంటే ఆధారాలు కూడా చెప్తాం ఒకే వేదిక మీదకి వస్తే నా మీద ఎన్ని అసత్య ఆరోపణలు తీసుకురండి అంటే ప్రతి దానికి కూడా సాక్ష్యాధారాలు తీసుకొస్తాం అలాగే శ్రీశైలం కాంట్రాక్టులో అక్రమాలు ముప్పై కోట్లే పాప తక్కువ తీసుకున్నాడు శ్రీశైలంలో మరి ఎందుకన్నా టీటీడీ సేవలు అమ్మకం అరవై కోట్లు దీని గురించి ఇంకోసారి మళ్ళీ చెప్తా లాస్ట్లో చెప్తా విజయవాడ కార్ల్ మార్క్ రోడ్లో ఎనిమిది వందల స్థలం కబ్జా కేవలం పది కోట్లు చాలా తక్కువ అది ఆయనకి విజయవాడ జక్కంపూడి పంచాయతీలో ఈది అప్పలస్వామి సత్రం భూములు మూడు ఎకరాలు సర్వే నెంబరు ఒకటి నూట అరవై ఒకటి బార్ రెండు నూట అరవై ఒకటి బార్ మూడు మూడు ఎకరాలు స్వాహా అక్కడ దేవాదాయ భూముల లీజులో అవినీతి నూట ఎనభై కోట్లు పశ్చిమ నియోజకవర్గంలో ఆయన చేసిన సేవకి బంగారు పథకం ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి అసలు ఆ సేవలను చూస్తే మనం భారతదేశంలోనే ఎక్కడ ఎవరో చేయాల ఎందుకంటే కోవిడ్ వచ్చి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం అత కుతరం అయిపోతే ఎల్లం పలిసీనికి మాత్రం అది కల్ప వృక్షం అయిపోయిందండి అంటే కోవిడ్ టైంలో దాదాపు ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసి ముప్పై ఐదు లక్షలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి గనుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం ఆయనకి మీరు బంగారు పథకం ఇవ్వాల్సిందే దానం కాదు అన్న ప్రసాదం దాన్ని కూడా వదల్ల శుభ్రంగా రోజు పులిహార పరవన్నం దద్దోజనం ఆరగించడమే కాకుండా మూడు కోట్ల రూపాయలు శ్వాహ ఇక టెండర్లోకి వస్తే ఒక పది కోట్లు భవానీపురం గాలిబ్ సాహెబ్ దర్గాకు చెందినటువంటి నలభై ఐదు ఎకరాలు కబ్జా ఇవన్నీ చూస్తే దాదాపు పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలండి ఎల్లంపల్లి శ్రీని గారి చట్ట ఇది ఒకసారి ప్రజలు చూడండి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారి చెట్ట అండి ఇది అయింది మరి ఎంత అవినీతి పరుణ్ణి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి తొలగించడమే కాకుండా అతను దోచుకున్న డబ్బులు పరిస్థితి ఏంటి ఒకవేళ మీరు చెప్పబోయినా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సీను రేపు నుంచి ఎక్కడ కనబడితే అక్కడ పదిహేను వందల ఇరవై ఐదు కోట్లు ఏం చేస్తావు ప్రజలకు ఎప్పుడు ఖర్చు పెడతావు ఒక్క అభివృద్ధి కూడా కార్యక్రమం లేదు నువ్వు దేచుకున్నటువంటి పదిహేను వందల ఇరవై కోట్ల రూపాయలు కానీ పశ్చిమ నియోజకవర్గానికి ఖర్చు పెడితే మంచి రోడ్లు వస్తాయి మంచి డ్రైనేజీలు వస్తాయి మంచి వాటర్ వస్తుంది అని ప్రతి ఒక్కరు కూడా నిలదీయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఇలాంటి వ్యక్తుల ఈ రాష్ట్రానికి మంత్రివర్యులు ఇలాంటి వ్యక్తిగా నువ్వు మంత్రి పదవి ఇచ్చేది జగన్మోహన్ రెడ్డిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఎంత తప్పండి ఈ మూడు సంవత్సరాలు బట్టి అతని మీద వచ్చినటువంటి కథలు కానీ కథనాలను కానీ ఒక్కసారైనా మీరు పిలిసి మందలించారా ఒక్కసారైనా పిలిచి మందలించినట్టు ఏదైనా పత్రికల్లో వచ్చిందా ఒక్కసారైనా ఆయన మందలించినట్టు కాకరికి నీ సాక్షి నీ సాక్షి పేపర్లో కానీ నీ సాక్షి ఛానల్లో కానీ వచ్చిందా అంటే ఈ పదిహేను వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల్లో మీకు కూడా వాటా ఉందా ఇంత ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి వెల్లంపల్లి సీను ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హుడు ఇంకోటి కూడా చెప్తున్నాం అండి ఇందా చెప్తాను లాస్ట్లో ఈయన కోటి రూపాయల చీట్లు పది గ్రూపులు ఎత్తాడు ప్రజలకు తెలియాల్సిన విషయం ఒక మంత్రి కోటి రూపాయలు గ్రూపు కోటి రూపాయల గ్రూపు పది కోట్ల పది గ్రూపులు ఎత్తితే ఇరవై నెలలకి అవి పది కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్ వాళ్ళకి మాత్రమే టీటీడీ లెటర్లు పాప నిజంగా ఎల్లపల్లి సీనుకి కష్టపడి పనిచేసి అతన్ని గెలిపించిన వ్యక్తులకు కూడా లెటర్లు లేవు రేపు పెట్టి అతను ప్రెస్ పెట్టి దీని మీద మాకిచ్చాడు మాకిచ్చాడు అని అవన్నీ ఉత్తి అబద్ధాలు ఎన్నికల ముందు నీ పక్కన వాళ్ళతోనే ఇవన్నిటిని కూడా సమాధానం చెప్పిస్తాం మేము ఎందుకంటే ఇంకో రెండు వేల అధికారంలో ఉంటుంది కాబట్టి ఈయన అబద్ధాలు చెప్పిస్తా చెప్పియచ్చు ఎన్నికల ముందు రాసుకో ఈరోజు నీ పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నీ అవినీతి పోగొద్దని బయటపెట్టిస్తా కాబట్టి ప్రజలు ఒక్కసారి గమనించండి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇచ్చాడు దేవాదాయ శాఖ అనేది ఎంత మంచి శాఖ తెలుగుదేశం పార్టీ హయాంలో ఎలాంటి వ్యక్తులకి దేవాదాయ శాఖలు ఇచ్చారంటే ఉదాహరణకి కొన్ని పేర్లు మాత్రమే చదువుతా ఎత్తి రాజారావు గారు తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి ఎంతో నిజాయితీ పరుడు ఈలి ఆంజనేయులు గారు సింహాద్రి సత్యనారాయణ గారు అబ్బాయి రాజు గారు దండు శివరామరాజు గారు వడ్డీ రంగారావు గారు ఆఖరికి మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఏదైతే బీజేపీ మా ప్రతిపక్షమైన పైడి కొండల మాణిక్యాలరావు గారు నిజాయితీ పరులు అందరూ నిజాయితీ పరులకు మేము తెలుగుదేశం పార్టీ దేవాదాయ శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇస్తే గుడిని గుళ్ళో లింగాన్ని మింగేవాడికి దేవాదాయ శాఖ మంత్రి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలండి అండి మీడియా ద్వారా ఎప్పటికైనా ఒక మంచి వ్యక్తులకి నిజాయితీ పరులకి ఈ దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇచ్చి దేవాదాయ శాఖని ప్రక్షాళన చేసి వీటి మీద ఏదైతే ఉందో ఎన్నింటి మీద మీరు కమిషన్ వేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ అన్నిటి మీద కూడా మేము కమిషన్ వేస్తామని తెలియజేస్తున్నా అంతే కదా చెప్పే కదా నేను అనే బ్యాంక్ కాపలా పెడితే ఏం చేస్తాడు మొత్తం దోచుకొని వెళ్ళిపోతాడు అలాగే దేవుడు ఆస్తులు కాజేయడం ఎలాగో దేవుడు కొబ్బరి చెక్కలు చేస్తే తీసుకెళ్ళడం ఎలాగో తెలిసినటువంటి అల్లంబలి సీనికి దేవాదాయ శాఖస్తే మొత్తం దాంట్లో ఉన్నటువంటి జ్యూస్ మొత్తం లాగేశాడు అసలు దేవాదాయ శాఖ అంటే ఎంతమంది నిజాయితీ పరులు పనిచేశారండి మాకు తెలిసి వడ్డీ రంగారావు గారు వడ్డీ రంగారా గారు కానీ మాణిక్యాలరావు గారు కానీ రాజు గారు కానీ శ్రీవాద్రి సత్యనారాయణ గారు కానీ దండు శివరామరాజు గారు కానీ వీళ్ళు అమ్మోరు గుడి మీదకి వస్తే కనీసం ఆ భోజనం కూడా తినేవాళ్ళు కాదు వాళ్ళ జేబుల్లో డబ్బులు ఇచ్చి భోజనం తెప్పించుకొని తినేటువంటి వ్యక్తులు వీళ్ళు అలాంటిది వాళ్ళు మొత్తాన్ని దోచుకొని తిన్నారు ఇక ఇప్పుడు ఆ పది కోట్ల గ్రూపు చీట్లు వాళ్ళకే ఇవ్వడం అంటే ఇంతకంటే దారుణం లేదు అంటే ఇవాళ మంత్రి పదవి పోయినా ఇరవై నెలలకు ఒకసారి పది కోట్ల రూపాయలు ఎల్లంపల్లిసీనికి ఆదాయం ఫిక్స్డ్ ఇన్కమ్ చేసుకున్నాడు ఇక దేవాదా దేవాదాయ ధర్మాదాయ శాఖను అడ్డం పెట్టుకొని తప్పకుండా ఈ అన్నిటికి మూల్యం చెల్లించే రోజు ముందు ఉండదని తెలియజేస్తున్నా సిద్ధం మేము ఏదైతే చెప్పామో ఇవన్నిటి మీద అవినీతి మీద సాక్ష్యాధారాలతో సహా సాక్ష్యాధారాలతో సహా రుజువు చేయడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా మేము అడుగుతున్నాం మీరు అడుగుతున్నారు కదా మీరు వెళ్ళి అడగని క్వశ్చన్ ఇదే క్వశ్చనా Thank you.